మొన్న ఈ మధ్యనే తెలంగాణ ప్రాంతంలోని గిరిజన ప్రాంతంలో కొండలను ఎక్కి వెళ్ళేటువంటి జాతరకి సంబంధించినటువంటి చోట పార్కింగ్ ఫీజులు 500 రూపాయలు వసూలు చేయడం ఇది ఎక్కడ దారుణం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆ రోజున కేటీఆర్ గారు స్పందిస్తే బాగుంటుందంటే ఆయన నిజంగానే స్పందించారు, ఆ ఫీజులు తగ్గించారు, అది కూడా మనం ప్రస్తావించుకున్నాం. అది మర్చిపోకముందే మరి ఇది ఈ నిర్ణయాలు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? యాదగిరి గుట్ట తెలంగాణలో ఇప్పుడు అదే అత్యంత ముఖ్యమైనటువంటిది. తిరుమలకి తరహాలో ఓ పెద్ద మహానగరాన్ని తయారు చేశారు. ఆ యాదగిరి గుట్ట కొండపైకి వాహనాలను అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రవేశ రుసుము ఎంత అంటే కొండపైకి అనుమతించిన వాహనానికి గంటకి 500 రూపాయలట, ఆ తర్వాత ప్రతి గంటకి 100 రూపాయలట. ప్రోటోకాల్ దాతల వాహనాలకి ఈ రుసుము నుంచి మినహాయింపు కల్పిస్తుంటే రేపటి నుంచి ధరలు అమలు చేస్తారట. ఇంత అడ్డకోలుగా పార్కింగ్ ఛార్జీలు, అసలు ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు ఉండేటువంటి 25-50 రూపాయల దానికే వామ్మో అంటారు, అట్లాంటిది 500 రూపాయలు. అదేమంటే భక్తులందరూ కిందే ఉండాలా, డిస్కరేజ్ చేయడం వాహనాలు వేసుకుని కొండపైకి రాకూడదు. మరి ఇంకా అప్పుడు అంత కొండపైన ఏర్పాటు ఇదంతా ఎందుకు పెట్టినట్టు? సాధారణంగా కొండపైకి ఎన్ని వెహికల్స్ వెళ్ళాలో ప్లాన్ చేసి అంతకంటే మించుతుంటే కింద, ఇప్పుడు మనకి విజయవాడ దొరక కూడా ఉంటుంది, ఘాటు రోడ్డు అలౌడ్ ఉంటుంది, సర్టన్ వెహికల్స్ అక్కడ కంప్లీట్ అయిపోయినప్పుడు క్లోజ్ చేసేసి కింద పార్కింగ్ దగ్గర పెట్టుకోమంటారు. అక్కడ పార్కింగ్ దగ్గర బ్రాహ్మణ వీధి దగ్గర పార్కింగ్ పూర్తయిపోతే తీసుకెళ్ళి కార్పొరేషన్ దగ్గర పెట్టమంటారు. ఇది ప్రొసీజర్, అక్కడైనా అంతే ఉండాలి కదా. అలా అది కూడా అసలు ఇంత పార్కింగ్ ఫీజు అసలు ఎవరూ పెట్టలేదు. ఓన్లీ పర్టికులర్గా హిందూ దేవాలయాలకే అందామా, హిందూ దేవాలయాలకు భక్తులకే అందామా? అంటే నేను ఇందులో మతం పాయింట్ తీసుకురావట్లేదు, కానీ దేవుడి దగ్గరకు వచ్చే భక్తుడిని నిలువు దోపిడీ చేయడానికి ప్రభుత్వాలు దేవాదాయ శాఖ వ్యవహరించడమే ఇక్కడ దారుణం.